అండ్ సార్ ఇప్పుడు ఇంకోటి ఇష్యూ ఏంటంటే మూవీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ని సాయి ధరమ్ తేజ్ అన్ఫాలో చేశారు అని చెప్పేసి, అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది, మెగా కాంపౌండ్ వేరు అల్లు కాంపౌండ్ వేరా అని చెప్పి. ఎందుకంటే మెగా కాంపౌండ్ నుంచి వచ్చింది అల్లు అర్జున్ అని చెప్పేసి కూడా అందరు మాట్లాడుకుంటారు కదా. సో మీరేమంటారు? మనం చాలాసార్లు మాట్లాడే, మొన్న కూడా మాట్లాడే యాక్చువల్గాను, అల్లు అర్జున్ హూ వన్ ద నేషనల్ అవార్డ్ ఫర్ హిస్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇన్ పుష్ప 1. సో అల్లు అరవింద్ క్లుప్తంగా ఎందుకు చెప్తున్నారంటే మొన్న ఆల్రెడీ చెప్పాం, మన దాంట్లో రెడ్లో అని చెప్పాం. సో వాళ్ళు చూస్తారో ఏమన్నా ఇందులో లింక్ అవ్వడానికి ఎందుకు కావాలంటే నన్ను చూస్తారు, మీ ఎడిటర్ అందులో లింక్ ఇస్తే అది కూడా చూస్తారు, ఇంకా విప్లవంగా కావాలంటే అస్తమానం చెప్తాను. వీటికి ఏం పని లేదు అనుకుంటారు నాకు, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను నేను. అల్లు అరవింద్ గారు, జయ కృష్ణ వీళ్ళంతా కలిసి ఉండేవారు ఒకప్పుడు చిన్న, ఫస్ట్ చిరంజీవి ఎంటర్ అయినప్పుడు. సో అంచెలంచెలుగా పైకి వస్తున్న అల్లు చిరంజీవి, అదే టైంలో అల్లు అరవింద్ కూడా అంచెలంచెలుగా పైకి వస్తాడు, దేవుడే దీనికి వస్తే చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ ఉండేవారు. వాళ్ళ ఫాదర్ ఇస్ అ గ్రేట్ యాక్టర్, గ్రేట్ కామెడియన్, ఆయన కూడా కింద నుంచి పెరిగి కనిపించగానే నవి అంతటి గొప్ప హాస్యుడు, హాస్యనటుడు అండ్ ఆల్సో మంచి నటుడు. నేను అన్న అనకపోయినా కూడా ఎవ్రీబడి నోస్ ఫెంటాస్టిక్ యాక్టర్ ఆయన. ఓకే, ఆయన ఆయన జనరేషన్ గ్యాప్ చాలా ఉంటుంది అల్లు అరవింద్కి. ఇంకొక అబ్బాయి ఉండేవాడు, ఇంకొక బ్రదర్ ఉండేవాడు, మా కాలేజీలో చదువుకుని చచ్చిపోయాడు, మెడ్రాస్ కిస్టింగ్ కాలేజ్ నాకు సీనియర్ అతను. సో అల్లు అరవింద్ ఇంకొక బ్రదర్ ఉండేవాడు అనమాట. సో ఒకసారి అల్లు అరవింద్ వాళ్ళ సిస్టర్స్ వాళ్ళే ఉన్నారు, ఆయన కూడా అంచెలంచెలుగా పైకొచ్చి చిరంజీవిని అల్లుడు చేసుకోవడం అనేది అతనికి కూడా ఆ రాసి ఉండడం వలన అతను పైకి వచ్చాడు, ఇద్దరు పైకి వచ్చారు, రెసిప్రొకేషన్గా ఇద్దరు విన్ విన్ సిచ్యువేషన్లో వచ్చారు. అలా అలా అనుకోలేదు, సొంత వాళ్ళకి బాగా ఇష్టమైన వాళ్ళ సిస్టర్ చిట్టి అంటారు, ఆవిడ పేరు ఏదో ఉంది, మాకు ఆవిడ ఎడిది రాజశేఖర్ గారి అమ్మాయి ద్వారా చిట్టి అనేవారు అన్నమాట. సో వాళ్ళందరూ చిట్టక్క చిట్టక్క అనేవారు అన్నమాట ఆవిడని. సో షీఈస్ గుడ్ లేడీ యాక్చువల్గా. అల్లు అరవింద్కి కావాల్సిన సిస్టర్సే కదా. సో చిరంజీవి ఇచ్చారు, అన్నీ బాగా పైకి వచ్చారు, అంత అంత చాలా బాగుంది. ఎవరి కాళ్ళకి లైఫ్ ఎప్పుడు ఏర్పడింది, పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు, చిన్నప్పుడు ఏమి ఉండదు మనకు కూడా చూసుకోండి, పెద్ద అయిన తర్వాత మనలో స్వార్థాలు ఏర్పడుతూ ఉంటాయి, మనలో పాటు మన పేరెంట్స్కి ఏర్పడుతూ ఉంటుంది, ఆడి కూతురు బాగుంది, ఏడు కూతురు బాగుంది, మన అమ్మాయి ఎలా బాగలేదు, ఆడి కొడుకు బాగున్నాడు, ఏడు కొడుకు బాగున్నాడు, యూఎస్ఏ లేడు, మనవాడు వెళ్ళలేదు, వేస్ట్ఫుల్ అని అనుకుంటూ ఉంటారు, అనుకుంటారా? ఇవి జనరల్గా అందరిలో జరుగుతూ ఉంటాయి. చిరంజీవి ఒకప్పుడు ఫీల్ అయిపోయాడు, నా పేరు చెప్పుకుని అందరూ హిట్లు కొట్టేస్తాను, నా కొడుకు వెనకబడిపోతాడు అని కొంత ఫీల్ అయినట్టుగా నాకు అందిన బోగట్ట. అప్పటికి ఇంకా ఇతనికి పద్మభూషణం ఏమి రాలేదు, తన కొడుకు ఏ రెండు మూడు ఫ్లాప్లు మిగతా వాళ్ళందరికీ బాగా లెవెల్లో వెళ్ళిపోతూ చిరంజీవి పాట ఉపయోగించుకుని ఈ సాయం ధరం తేజ్ ఇంకా ఎవడే ఉన్నాడు, ఇంకా ఇలా ఉన్నారు నలుగురు ఎదురు, పది దాంట్లో పాట పెట్టేసేవారు, బంగారు కోడి పెట్ట, ఆ టైంలో ఆయన పాటలన్నీ పెట్టేసేవారు. అలా అందులో ఆయన సీరియస్ కూడా అయ్యాడు, ఎవడన్నా కానీ నా పాటలు పెట్టేస్తున్నామని, ఇటు ఓన్ సిస్టర్ కొడుకులే అంతేది, కొంత కంట్రోల్ అయ్యారు. అంటే నా కొడుకు కంటే ఏదో క్రాస్ అయిపోతున్నారని చెప్పేసి ఆయన ఫీల్ అవ్వటం అనేది జరిగింది. దట్ ఈజ్ వేర్ దిస్ స్టార్టెడ్. ఇదే టైంలో బన్నీ ఈక్వల్గా వెళ్ళిపోతున్నాడు, ఎందుకంటే ఫాదర్ చాలా పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయాడు, ఇతను పెద్దవాడు అయ్యేటప్పటికి అదేమైందా. అలాగని చెప్పేసి చిరంజీవి కొడుకులకి అన్యాయం చేయాలనుకునే మనస్తత్వం మటుకు అల్లు అరవింద్కి 200% ఉండదు. ఓన్ సిస్టరు ఇదని, అతను కొడుకు కూడా పైకి రావాలని అనుకోవడం, నా కొడుకు అవసరం లేదు, నీ కొడుకు ఒకటి పైకి రావాలంటాడు జీవితాంతం అన్నాడు కదా సార్, అది అసహజమైన కోరిక మనకు వాళ్ళకి ఉంటేనే. సో అక్కడ కొన్ని కొన్ని డిఫరెన్సెస్ క్రాప్ అప్ అయినాయి, దానికి సోషల్ మీడియా తోడయ్యి అండ్ మొత్తాన్ని జరగొట్టేసి వరకు మనం వీడియోలు చేస్తూనే ఉంటాం, అది జరుగుతుంది. యాక్చువల్గా ఇవేమి లేదు, అంత జనరల్గా ప్రమాణ స్వీకారానికి వెబ్బన్న ఒక జరిగింది కాబట్టి వీళ్ళు పిలిచి ఉంటారు. ప్లస్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా అల్లు అరవింద్ని లైక్ చేయడు, ఇక్కడ వరకు తెలుసు, దానికంటే ముందు చాలా కాలం ముందు నా దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్పలేదు నాకు, ఓ మంచి వ్యక్తిగా నేను ఆ డైరెక్టర్ని అయితే మంచిదా, యాక్టర్ని అయితే మంచిదా అనే దాంతో వచ్చాడు నా దగ్గరికి. తర్వాత ఇతను జానీ సినిమా చేస్తున్నప్పుడు దానికి ఆధ్వర్యం యోచించిన శరత్ నారాయణ ఎవడం ఉన్నాడు, అతను నాకు బాగా తెలుసు అతను యాక్చువల్గా. సో అతని ద్వారాను వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా మొత్తానికి డిఫరెన్సెస్ తెలిసినాయి. సో ఇతను కొంచెం ఎమోషనల్గా ఉండేవాడు, కానీ ఇతను పవన్ కళ్యాణ్కి ని ఒక ఇడ్రుక్క ముక్కలో చూశాడు చిన్నప్పుడు. చిరంజీవి ఒకడే బావగారు, బావగారు తమ్ముడు ఇతను, ఏమి లేకుండా వాళ్ళ బ్రదర్ని పట్టుకుని తిరుగుతున్నారు అనే స్వభావం ఏర్పడింది లోకల్. అల్లు అరవింద్ కానీ ఫ్రమ్ పాలకొల్లు, లోకల్ మెంటాలిటీ అతను ఉంది, అంత దరహాసమైన గొప్ప వ్యక్తి చిరంజీవి, ఒక్కడికే గొప్ప వ్యక్తి అతను. వాళ్ళ కొడుకులకి అదేనా మీకు,
నాట్ ఫర్ అదర్స్. మార్కెట్ ఉంటేనే మాట్లాడతాడు అతను, మాట్లాడే ఓడు 300% కమర్షియల్ అతను, అర్థమైందే. సో అదేవిధంగా ఇతను కూడా అంతే, హిట్ అయితేనే డైరెక్టర్తో మాట్లాడతాడు. షాలు గిలేస్ ఎవరు, చిరంజీవి, మీరు ఇప్పుడే చూసారు, నేను 40 ఏళ్ళ నుంచి వస్తున్నాను, అర్థమైందే. దట్ ఐ డోంట్ బిలాంగ్ టు దట్ కేటగిరీ, ఐఎమ్ ఏ క్లాస్ డైరెక్టర్, ఐఎమ్ ఏ డిఫరెంట్ డైరెక్టర్, ఐ డోంట్ కేర్ ఫర్ ఆల్ దట్. సో అయినా కూడా ఎందుకు చెప్తున్నారంటే నేను గమనించాను, కానీ నా అబ్జర్వేషన్ నాకు అర్థమయ్యేది చెప్తున్నాను. సో వాళ్ళ వాళ్ళకి డిఫరెన్స్ వస్తే ఈలోగా స్వయం కృతాపరాధం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇతను పరదోషం కొంచెం బ్యాడ్ వర్డ్స్ పాడే ఉంటాడు అల్లారు అని, అవి ఎవరు పడితే చెప్తారు కదా, దానికి 2 ఎక్కి వేసి చెప్తారు. సో అదేవిధంగా ఇక్కడ చెప్తారు, అల్లు అర్జున్కి చెప్తారు, ఇక్కడ చెప్తారు, అవి అలా కొన్ని కొన్ని రాజుకుని ఉండుంటాయి, ఉండాలి. ఐ డోంట్ నో, ఐ డోంట్ ప్రెడిక్ట్ ఆల్ దీస్ థింగ్, ఐ డోంట్ యాంటిసిపేట్ ఆల్సో, యాంటిసిపేట్ చేయని అలా జరగాలని. కానీ ఈ మధ్యన మనోడు ఒక చిన్న మెచ్యూరిస్ట్గా ఎవడో పబ్లో కలిసినోడు, అటు వైఎస్ఆర్సీపీ అవడం వలన ఏదో విధంగా మనం కూడా అతనికి పబ్లిసిటీ పిచ్చి బన్నీకి. నేను అతను సోషల్ మీడియాలో కనుక్కున్నాను, చాలామందిని పెట్టేస్తాడనమాట, పిఆర్స్ని వాళ్ళని పెట్టేసి దానికి డబ్బులు ఖర్చు పెడతా ఉంటాడు. అది ఎక్కడ అన్నాడు కదా, నా దగ్గర ఒక పెద్ద సేన ఉందని, అదేదో బట్టుల్లాగా అనమాట, ఏమి లేదు, ఇదే దీనికి బాగా డబ్బులు ఖర్చు పెడతాడు, మేము మా ఫిలిం స్కూల్ ఖర్చు పెడతాం. అదేవిధంగా తను ఎక్కువ స్టార్ కాబట్టి ఒక సినిమా రిలీజ్ అయిన వల్ల ఇన్ఫ్లుయెన్సర్కి 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే ఆ ఇన్ఫ్లుయెన్సర్ అందరూ ఈ సినిమా చూడమని చెప్తారు. అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ ఉంటారు, మీరు ఇన్ఫ్లుయెన్సర్కి 1 కోటి 5 లక్షలు 10 లక్షలు ఇస్తే వాళ్ళు దాంట్లో పెడతా ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ మార్కెటింగ్, తెలుసు కదా, డిజిటల్ మార్కెటింగ్ అంటే అదే. ఎక్కువ ఇన్స్టాలోను ఫేస్బుక్లోను మెటాలోను పెడతా ఉంటారు అనమాట. సో అదే అతనికి ఎక్కువ, ఎప్పుడు కూడా భజన ఉండాలరా అంటూ ఉంటాడు అనమాట. నాకు ఇద్దరు ముగ్గురు పిఆర్ వాళ్ళు చెప్పారు అతని గురించి, అవన్నీ ఎప్పుడు చూసినా మనం ఎలా ఉండాలి అలా ఉండాలి అట్లా దానికి ఖర్చు పెడుతుంది అంటాడు అనమాట. అదేందా, సో అటువంటి దాంట్లో ఒక మంచి ఇదిలో వస్తుందని చెప్పేసి వైఎస్ఆర్సీపీకి వెళ్ళటం వల్ల పవన్కి దెబ్బ వస్తుందని వెళ్ళి ఉండడు, డెఫినెట్గా వెళ్ళి ఉండడు, అలాగే వెళ్ళి ఉండడు. అతను అలా వెళ్ళటం వల్ల మార్కెట్లో ఇతను కూడా ఉంటాడు కదా, ఇప్పుడు అలా దిగిన వెంటనే అల్లు అర్జున్కి ఉన్న క్రేజ్కి చాలామంది వస్తారు కదా, మీకు అర్థమైందే. పవన్ కళ్యాణ్కి ఎంతమంది వస్తారు, అందులో సగం మంది అన్నీ ఇతనికి వస్తారు. ఆఫ్టర్ పుష్ప అండ్ ఆఫ్టర్ సో మెనీ హిట్స్ ఆఫ్టర్ ప్రూవింగ్ ఎస్ ఎ నేషనల్ అవార్డు విన్నర్ ఇవన్నీ జరిగినాయి కాబట్టి వస్తారని అతనికి తెలుసు, దానికోసం వెళ్ళాడు. ఆడేవాడే తెలియడు ఆవిడ పవన్ కృష్ణ కూడా అతని క్యాంపెయిన్కి ఇతను వెళ్ళడం పెట్టి వెళ్ళి బ్యాడ్ అయిపోయాడు. నా బ్యాడ్ని బాగా ఎక్కువ చూపించేసి వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు, ఓకే, అది జరుగుతున్నది యాక్చువల్గాను. అక్కడ నిజంగా కూడా పవన్ కళ్యాణ్ పెద్ద పట్టించుకోకుండా ఉండును, కాకపోతే మన క్రూషియల్ మన పిఠాపురంలో ఇతనికి సపోర్ట్ చేస్తానన్న వరమను కూడా కొట్టారట. తెలుగుదేశంలో ఉన్న వ్యక్తి వరం అన్నవాడు, జనసేనకి చేస్తానని చెప్పిన తర్వాత కూడా గెలిచిన తర్వాత ఎవరు కొట్టారని సస్పెన్స్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద బ్యాడ్ రావడం కోసం తెలుగుదేశం వెళ్ళి కొట్టారా, దాని మీద నోరు ఇప్పట్లేదు ఎవరు, మన పవన్ కళ్యాణ్ అతని పార్టీ కొరమన్నవాడు ఇతను సపోర్ట్ చేశాడు, అయినా కూడా అతను కొట్టారట రక్తం వచ్చినట్టు. అతను కంప్లైంట్ ఇవ్వలేదట, జో ఇది చూస్తారా ఈక్వేషన్, అతను పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, ఇతను కూడా కొట్టాడని తెలిసిన తర్వాత ఎందుకు కొట్టారని కూడా అడగలేదు. దర్ ఇస్ సమ్ ఫిషీ కాన్స్పిరసీ థీరీస్ అంటారు, ఏదో కాన్స్పిరసీ ఉంది. ఏంటి, మేబీ లోకేష్ హ్యాండ్ ఉండొచ్చు, ఇంకెవరినా ఉండే, ఇతనికి బ్యాడ్ చేయడానికి 75% కమ్మాస్ విల్ ఆల్వేస్ బీ దేర్ పవన్ కళ్యాణ్ బ్యాడ్ చేయడానికి. ఇది రాసి చేయగలను నేను, అదేందా, వాళ్ళు తట్టుకోలేరు అసలు. ఇప్పుడు ఏం చేయలేక హెల్ప్లెస్ అయిపోయారు, ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ గురించే ఇది గెలిచాం